భారత త్రివిధ దళాల్లోకి రెగ్యులర్ నియామకాలను రద్దు చేస్తూ ఇకపై నాలుగేళ్ల కాంట్రాక్ట్ పద్ధతిలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేలా కేంద్రం కొత్తగా అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత తీవ్రస్థాయి నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద రిక్రూట్ అయిన వారు 4 సంవత్సరాల పాటు ఆర్మీ, నేవీ, వైమానిక దళంలో సేవలందిస్తారు. ఆ తర్వాత అన్ని రకాలుగా సమర్థులైన 25% మందిని రెగ్యులర్ విధుల్లోకి తీసుకుంటారు. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా ఆర్మీలో కేవలం 4 ఏళ్ళు మాత్రమే సర్వీసులో ఉంటే ఆ తర్వాత ఏం చేయాలనే పెద్ద ప్రశ్న విద్యార్థుల్లో తలెత్తుతుంది. దీంతో పలు రాష్ట్రాల్లో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. మరోవైపు అగ్నిపథ్ స్కీమ్ను వెనక్కి తీసుకోవాలని విపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అగ్నిపథ్ యోజనపై స్పందించారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా జరుగుతున్న హింసాకాండపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆర్మీలో 4 ఏళ్ల సర్వీస్ అనంతరం అగ్నివీరులకు తాము ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ట్విట్టర్ వేదికగా ఆనంద్ మహీంద్ర వెల్లడించారు. అగ్నిపథ్ ఆందోళనలు తనకు బాధ కలిగిస్తున్నాయని, ఈ పథకం వల్ల యువతలో క్రమశిక్షణ పెరుగుతుందని ట్వీట్లో ప్రస్తావించారు. అగ్నివీరులు తమ సర్వీస్ అయిపోయే నాటికి ఏ ఉద్యోగమైనా సమర్థవంతంగా చేసేలా తయారవుతారని అన్నారు. అలాంటి వారిని రిక్రూట్ చేసుకునేందుకు మహీంద్రా గ్రూప్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని స్పష్టం చేశారు. అగ్నివీరులకు కార్పొరేట్ రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. నాయకత్వ లక్షణాలు, ఫిజికల్ ట్రైనింగ్ వలను ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని చెప్పారు. అడ్మినిస్ట్రేషన్ నుంచి సప్లై చైన్ మేనేజ్మెంట్ వరకు అన్ని విభాగాల్లోనూ అగ్నివీరులకు తిరుగుండదు అని చెప్పారు ఆనంద్ మహీంద్రా. ఇదిలా ఉంటే అగ్నిపథ్పై ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. ఇకపై ఆర్మీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదని ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. అగ్నిపథ్ ద్వారానే ఇకపై నియామకాలు ఉంటాయని తేల్చి చెప్పారు. అగ్నివీరుల కోసం కొన్ని ప్రయోజనాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖలో 10% ఉద్యోగ ఖాళీలను అగ్నివీరుల కోసం కేటాయించనున్నారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, అస్సాం రైఫిల్స్ రిక్రూట్మెంట్లో వారికి ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వయోపరిమితిని 2 ఏళ్లు పెంచింది. ముద్రా లోన్ స్కీమ్, స్టాండప్ ఇండియా వంటి పథకాలు అగ్నివీరులకు అందిస్తామని తెలిపారు. అయితే విపక్షాలు మాత్రం ఉద్యమం ఆపడం లేదు. పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.